కల్లుగీత కార్మికులకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి ప్రమాద బీమాగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం నూతన బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బీమా తరహాలో కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమా అందించడం సంతోషకరమన్నారు. గౌడ కులస్తులకు నిరంతరం శ్రమిస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్ కు నిజాంపేట గౌడ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జీడి చిరంజీవి గౌడ్, తిరుమల గౌడ్, మల్లేశ్యం గౌడ్, పర్షా గౌడ్, యాదవ గౌడ్, వెల్దుర్తి నర్సా గౌడ్, ప్రశాంత్ గౌడ్, భూమా గౌడ్, చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరణించిన గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ప్రకటించినందున నిజాంపేట మండల గౌడ సంఘ సభ్యులందరూ కలిసి పాలాభిషేకం జరగడం జరిగింది. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసి మన పేద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గౌడ సంఘానికి గౌడ కులస్తులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అందుకు మేము కృతజ్ఞతాపూర్వక మేము పాలాభిషేకం ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము మా ప్రతి మేము అందరికీ నిజాంపేట గ్రామ మండలం నుంచి గౌడ సంఘం నుంచి మేము పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అదే అయితే డాక్టర్ మన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.